అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ కె సతీష్ కుమార్, స్పెషాలిటీ ఆర్థోపెడిక్ సర్జన్, వీనైన్ హాస్పిటల్స్, బేగంపేట. హిప్ జాయింట్ పెయిన్ లేదా తుంటి నొప్పి చాలా ఎక్కువగా వస్తుంది డాక్టర్ గారు, ఎటువంటి ట్రీట్మెంట్ తీసుకోవాలని అడుగుతూ ఉన్నారు. ఏ ట్రీట్మెంట్నైనా కానీ మెడికల్ పరిభాషలో చాలామంది డాక్టర్లు మీ మూడు రకాలుగా విభజిస్తాం. ఒకటి ట్యాబ్లెట్స్, రెండు ఇంజెక్షన్స్, మూడు ఆపరేషన్స్. ఈ మూడిట్లో ఏదో ఒకటి మీకు సూట్ అవుతుంది. అయితే మీ వయస్సును బట్టి, మీకున్న కోమార్బిడ్ కండిషన్స్ని బట్టి, మీకున్న జబ్బు తీవ్రతను బట్టి ట్రీట్మెంట్ విధానాలు, కాంబినేషన్స్ మారిపోతూ ఉంటాయి. హిప్ జాయింట్ పెయిన్ ఒకటి చాలా ఎక్కువగా వస్తుంది అంటే మనం తీసుకునే ట్రీట్మెంట్ అన్నా సరిపోలేదు, తర్వాత జబ్బు నిర్ధారణ అయినా పక్కగా జరగలేదన్నమాట. ఇప్పుడు రెగ్యులర్గా చూస్తున్నది ఏమిటి అంటే కోవిడ్ వల్ల వచ్చిన హిప్ జాయింట్ పెయిన్, ఏ వాస్కులర్ నెక్రోసిస్ ఆఫ్ ద ఫిమోరల్ హెడ్ అనేది కోవిడ్ వచ్చిన వాళ్ళలో, లాంగ్ కోవిడ్ ఉన్న వాళ్ళలో ఎక్కువ మంది చూస్తూ ఉన్నాం అన్నమాట. అయితే మరి కోవిడ్ తోటే ఏవియన్ వస్తుందా అంటే కాదు. ఎక్కువగా స్టిరాయిడ్స్ తీసుకున్నా, ఎక్కువగా ఆల్కహాల్ తీసుకున్నా, కొన్ని రకాల జబ్బుల వల్ల రక్తం గడ్డగట్టే గుణంలో తేడా ఉండడం వల్ల కూడా ఏవియన్ వచ్చే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయన్నమాట. ఈ ఏవియన్ అంటే ఏమిటంటే హిప్ జాయింట్ బాల్కి రక్త ప్రసరణ సరిగ్గా లేకపోవడం వల్ల ఒక పార్ట్ కానీ మొత్తం పార్ట్ కానీ సెల్ డెత్ అయిపోవడం అనమాట, దాన్ని ఏవియన్ అంటారనమాట. మరి వచ్చినప్పుడు ఫస్ట్ మనం అబ్జర్వ్ చేసుకోవాల్సింది ఏమిటంటే పెయిన్ ఏ టైంలో ఎక్కువగా వస్తుంది, జాయింట్ని ఏ పొజిషన్లో పెట్టినప్పుడు ఎక్కువగా వస్తుంది, ఏం చేస్తే పెయిన్ తగ్గుతుంది, ఏం చేస్తే పెయిన్ పెరుగుతుందనే విషయాన్ని చక్కగా మనం అబ్జర్వ్ చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే దానికి సంబంధించిన డయాగ్నోసిస్ ఈజీగా అర్థమైపోతుంది అన్నమాట. ఒకటి పెయిన్ అనేది ఒకే పొజిషన్లో వస్తుందంటే ఆ పొజిషన్లో ఉన్న చచ్చిపోయిన సెల్స్ కాంటాక్ట్లోకి వచ్చినప్పుడు పెయిన్ వస్తుంది అని అర్థం అన్నమాట. ఒక పొజిషన్లో తగ్గిపోతుంది అంటే ఆ వెయిట్ బేరింగ్ పోర్షన్లో కానీ ఆ పొజిషన్లో కానీ ఒత్తిడి పడట్లేదు అని అర్థం అన్నమాట. మరి దీనికి ఎటువంటి చికిత్సా విధానాలు తీసుకోవాలంటే ఫస్ట్ మనము డయాగ్నోసిస్ ప్రాపర్గా చేయించుకోవాలి. అవసరాన్ని బట్టి ఎక్స్రే, అవసరాన్ని బట్టి ఎంఆర్ఐ స్కాన్, అవసరాన్ని బట్టి ఐసోటోప్ బోన్ స్కాన్, కొన్ని కొన్నాళ్ళు రక్త పరీక్షలు చేయించుకుంటే ఏ స్టేజ్లో ఉందో మనకి తెలిసిపోతుంది. యూజువల్గా ఏవియన్నే చాలా ఎక్కువ మందిలో కారణాలు ఉంటుంది ఈ కాలంలో. ఇంకా అంతే మందిలో ఆర్థరైటిస్ కూడా, హిప్ ఆర్థరైటిస్ కూడా ఎక్కువగా వచ్చే అవకాశాలు ఉన్నాయన్నమాట. ఎర్లీ స్టేజ్లో ఉన్నప్పుడు మనము హిప్ ఏవియన్ అనేది ఎర్లీ స్టేజ్లో ఉన్నప్పుడు ప్లాస్మా థెరపీ కానీ, ఫిజియోథెరపీ కానీ, కోర్ డీకంప్రెషన్ కానీ, ఫోరేజింగ్ అనే ఆపరేషన్ కానీ మనం చేయించుకోవచ్చు. లేట్ స్టేజెస్లో ఉండి బాగా అరిగిపోయి మీ పనులు మీరు చేసుకోలేని స్థాయిలో ఉన్నప్పుడు మాత్రము హిప్ జాయింట్ రీప్లేస్మెంట్ చేయించుకోవడం చాలా మంచిది. మా హాస్పిటల్లో నెవిస్విస్ రోబో టెక్నాలజీ తోటి హిప్ జాయింట్ మార్పిడి చేస్తున్నాము, మంచి రిలీఫ్ ఇస్తుంది, త్వరగా మీరు మీ పనులు మీరు చేసుకోవడానికి అవకాశం కల్పిస్తుంది. ఇది చాలా పాకెట్ ఫ్రెండ్లీ ట్రీట్మెంటు. రోబోటిక్ టెక్నాలజీతో చేయించుకోవడం వల్ల యాక్యురసీ చాలా బాగుంటుంది, ఆపరేషన్ టైం చాలా తగ్గుతుంది, సక్సెస్ రేట్ చాలా ఎక్కువగా ఉంటుంది, పెట్టే జాయింట్ కూడా ఎక్కువ సంవత్సరాలు వచ్చే అవకాశం చాలా ఎక్కువగా ఉంది అన్నమాట. అది కాకుండా అరుగుదల వల్ల వచ్చిన నొప్పి అయితే మాత్రము ఎర్లీ స్టేజెస్లో ఉంటే ప్లాస్మా థెరపీ, లైఫ్ స్టైల్ మాడిఫికేషన్స్, ఫిజియోథెరపీ చేసుకోవచ్చు. లేట్ స్టేజ్లో ఉంటే కూడా ఈరోజు సక్సెస్ఫుల్ అయ్యే ట్రీట్మెంట్ జాయింట్ రీప్లేస్మెంట్ ఒకటి మాత్రమే సక్సెస్ఫుల్ అవుతుంది. దానికి ఇంతకుముందు మనం వాడు చెప్పుకున్న నెవిస్విస్ రోబో టెక్నాలజీ వాడుకోవచ్చు అన్నమాట.